ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యభాగం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. ఈరోజు ఈ వాక్యభాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు వెచ్చగానూ లేవు, చల్లగానూ లేవు, కానీ నులివెచ్చని స్థితిలో ఉన్నావు కాబట్టి నిన్ను చూసి నేను ఉమ్మివేయాలనుకుంటున్నాను అని చెప్పని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. వెచ్చగా అంటే భక్తి జీవితం, ఆత్మీయ జీవితం అన్నమాట, దేవుణ్ణి కలిగి ఉండడం. చల్లగా అంటే లోకంలో కలిసి జీవించడం, లోకస్తుల్లాగా అంటే వారి ఇష్టానుసారంగా మాట్లాడడం, ఇష్టమైనవి చూడడం, ఇష్టానుసారంగా ప్రవర్తించడం, దేవుడు ఉన్నాడు అన్న భయం లేకుండా జీవించడం చల్లనైన స్థితి. అయితే నులివెచ్చని స్థితి అంటే అటు లోకము, ఇటు భక్తి జీవితం రెండూ కలిపి అన్నమాట. అలా నీ ఉంటే కనుక నేను ఉమ్మివేస్తాను అని చెప్పని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం కొంతమంది విశ్వాసులను చూస్తాం, వారు కూడా అంతే. ఆరు రోజులు కూడా లోకానుసారంగా అంటే చల్లగా ఉంటారు, 7వ రోజు ఆదివారం వచ్చేసరికి వెచ్చదనం వచ్చేస్తాను అన్నమాట ఒకేసారి భక్తి జీవితం. కొంతమందిని మనం చూస్తే అటు ఇటుగా ఉంటారు, అంటే పరిస్థితులను బట్టి వారి విశ్వాస జీవితం మారిపోతూ ఉంటుంది. అంటే లోకస్తుల దగ్గరికి వెళ్తే గనక చల్లగా మారిపోతారు, అంటే వాళ్ళు కూడా సినిమా పాటలు పాడతా, అబద్ధాలు మాట్లాడతా, బూతులు తిడతా, దొంగతనాలు, త్రాగుడు ఇవేవి మానకుండా లోకస్తులను బట్టి చేస్తూ ఉంటారు. అలాగే భక్తుల మధ్యలోనికి, ఆదివారం భక్తుల మధ్యలోనికి వస్తే పరిశుద్ధుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలా రెండూ కలిపి ఉన్న జీవితం చూస్తే కనుక మనలో దేవుడు కనుక కనిపెడితే ఆ జీవితం మనకుంటే ఏసే అంటున్నారు నేను ఉమ్మివేస్తాను. ఆ జీవితం ఏసేకి ఇష్టం లేదు. మన లోకంలో ఉన్న వాటిని ప్రేమించేవారుగా మనం ఉండకూడదు, లోకపు సహవాసం మనం కలిగి ఉండకూడదు. లేఖనం ఈ చల్లని స్థితిని బట్టి ఏం చెప్తుందంటే 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, ఈ లోకంనైనను లోకంలో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకంను ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలోనుండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబంను తండ్రి వలన పుట్టినవి కావు, లోక సంబంధానమే. కాబట్టి లేఖనం ఏం చెప్తుందంటే మన లోకాన్ని కానీ లోకంలో ఉన్న వాటిని కానీ ప్రేమించకూడదు. ఒకవేళ మనం ప్రేమిస్తే తండ్రి ప్రేమ మనలో ఉండదని లేఖనం స్పష్టంగా చెప్తుంది. అలాగే మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసికి విశ్వాసితో పాలెక్కడిది అని చెప్పిన లేఖనం స్పష్టంగా. అంటే మనం అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు, విశ్వాసులు అవిశ్వాసులు వేరుగా ఉండాలి. వెలుగుకి చీకటికి ఎంత వ్యత్యాసం ఉందో అలా వేరైన జీవితం మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. అలాగే ఇంకా ఏమని లేఖనం మాట్లాడుతుందంటే, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు కానీ నిషిద్ధమైనది ఏదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశించడం. కాబట్టి నిషిద్ధమైనవి, దేవునికి ఇష్టం లేనివి, లోకాన్ని మనలో మనం కలిగి ఉంచుకుని లోకానుసారమైన జీవితాన్ని మనం కలిగి ఉంటే పరలోక రాజ్యంలోనికి, జీవగ్రంథం అందు మన పేరు ఉండదు, పరలోక రాజ్యానికి మనం వెళ్ళమని చెప్పిన ప్రకటన గ్రంథంలో 21:27లో దేవుడు స్పష్టంగా రాయించాడు. కాబట్టి దేవుడు ఏది వద్దంటున్నాడో, వాక్యం ఏది వద్దంటుందో మనం దాన్ని చేయకూడదు, దాన్ని మనం కలిగి ఉండకూడదు, వాక్యానుసారమైన జీవితం ఉండాలి. నులివెచ్చని స్థితి అంటే ఏంటంటే, మీరు మందిరానికి వస్తారు కానీ లేఖనం చెప్తున్నట్లుగా అపహాసకులు కూర్చున్న చోటన కూర్చుంటారు, తర్వాత దుష్టుల మార్గం నడుస్తారు, పాపుల మార్గం నిలుస్తారు. లేఖనం ఏం చెప్తుందో వాక్యానుసారంగా అపహాసకుల దగ్గర కూర్చోకుండా, పాపులు నడిచే మార్గాన నడవకుండా, ఎలాగైతే కీర్తనలు 1వ అధ్యాయంలో వాక్యం స్పష్టంగా చెప్తుందో మనం అలాగున దూరంగా ఉంటే, లోకానికి వ్యతిరేకంగా లోకానికి వేరైన జీవితాన్ని మనం కలిగి ఉంటే కనుక దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు మనం చేపను చూస్తాం, అది నీళ్ళలోనే ఉంటుంది కానీ నీటికి ఎదురుగా ఎలాగైతే ఈదుతుందో
మనం కూడా అంతే. లోకంలో ఉన్నప్పటికి కూడా లోకం మనలోనికి రాకూడదు. ఉదాహరణకు ఒక పడవ ఉంది, పడవ నీటికి ఎదురుగా వెళ్తూ ఉంటుంది, కానీ నీరు పడవలోనికి వస్తే పడవ మునిగిపోతుంది. మన జీవితం కూడా అంతే. లోకంలో మన ప్రయాణం ఉన్నప్పటికి కూడా లోకానికి వ్యతిరేకంగా మనం ఏదాల్సి ఉంటుంది. లోకాన్ని మనలోనికి మనం తీసుకోకూడదు. లోకం దాని ఆశలు గతించిపోతాయి అని చెప్పని లేఖనం స్పష్టంగా మాట్లాడుతుంది. కాబట్టి వాక్యానుసారమైన జీవితం మనకు ఉండాలి. వాక్యం ఏదైతే అపహాసకులు కూర్చుండి చోట కూర్చోవద్దు అంటుందో, నీతిమంతుల సభలో పాపులు నిలవరని లేఖనం స్పష్టంగా చెప్తుంది. కాబట్టి పాపులు నడిచే మార్గాన మనం నడవకూడదు. వాక్యం ఏ చెప్తుంది దాని ప్రకారం అవిశ్వాసులతో పొందిక లేకుండా పొత్తు లేకుండా ప్రత్యేకమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ఎటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాం? లోకాన్ని భక్తి జీవితాన్ని రెండు మిక్సప్ చేసి అవసరాన్ని బట్టి ఒక్కొక్కటి బయటికి తీస్తున్నామా, లేకపోతే కేవలం భక్తి మార్గంలోనే మనం ఉన్నామా? లోకానికి వేరైన జీవితం మనకుందా? లోకపు తలంపులు, లోకపు చూపులు, లోకపు క్రియలు మనకి వేరుగా ఉన్నాయా, లేకపోతే లోకంలోనే జీవిస్తున్నామా? మనం లోకాన్ని ప్రేమించే వారిగా ఉన్నాం, లోకంలో ఉన్న ఆస్తి, లోకంలో ఉన్న బంగారం, డబ్బులు వీటి వెనుక పరిగెడుతున్నామా, లేకపోతే లోకానికి వేరుగా లోకాన్ని పక్కన పెట్టేసి పౌలు గారు అన్నట్లుగా ఇకను జీవించేది నేను కాదు క్రీస్తు జీవిస్తున్నాడు, నేనైతే క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నానని చెప్పినట్లుగా మనలో ఉన్న లోకం, లోకపాసలు, శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మ వీటన్నిటినీ సిలువ వేసిన వారమే క్రీస్తుతో కూడా మనం జీవించగలుగుతున్నామా, లేదా రెండింటిని మిక్సప్ చేసి జీవిస్తున్నామా? మనం ఎలా జీవిస్తున్నాం మనల్ని మనం పరిశీలించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రం తండ్రి యేసయ్య, ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు మీకు లెక్కలేని కోట్లాది స్తుతి స్తోత్రాలు స్వామి. ప్రభువా, మీకు ఇష్టమైన జీవితాన్ని మీరు మాకు దయచేయండి. లోకాన్ని ప్రేమించే వారంగా, లోకానుసారంగా జీవించే వారంగా కాక తండ్రి, లోకాన్ని ప్రేమించే వారిలో తండ్రి ప్రేమ ఉండదు అని లేఖనం స్పష్టంగా మాట్లాడుతుంది. కాబట్టి వెచ్చగానైనా చల్లగానైనా కాకుండా నులివెచ్చని స్థితిలో ఉంటే మీరు ఉమ్మి వేస్తానంటున్నారు. ప్రభువా, రెండు పడవల మీద కాలు వేస్తే ఒక పడవ అటు ఇంకో పడవ ఇటు వెళ్ళిపోయి మధ్యలో నిండా నీళ్ళల్లో ఎలా మునిగిపోతామో, లోకము భక్తి జీవితం అని రెండిట్లో రెండు కాళ్ళు వేస్తే ఎటు చేరలేకుండా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది. ప్రభువా, మా ఆత్మీయ జీవితంలో వెలుగును ఎదుగుదలను దయచేయండి. ప్రభువా, నానాటికి ఎదుగుతూ నీ రూపంలోనికి మార్చబడ్డే కృప చూపించమని, మాలో ఉన్న నులివెచ్చని స్థితిని తీసివేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.